నా పేరు అమ్ములండి. మరి మేము అంజుల కుటుంబంలోనే ఉన్నాము. మేము 2005లో మరి దేవుడిని నమ్ముకున్నా. మరి నా భర్త చనిపోయిన తర్వాత దేవుళ్ళకి మేము వచ్చాము. మేము విగ్రహారాధకులమండి. మరి మా ఇంట్లో ఎన్నో ఫోటోలు ఉండేయండి. అవి ఇంచుమించు 3 సంచులు అయితే అవి మా బాబు చేత పెదకాల్లో పాడేసాం. మరి అప్పటి నుంచి దేవుడిని మరి మమ్మల్ని ఎంచుకున్నాడు. మరి నాకు 4 బిడ్డలు, 3 ఆడపిల్లలు రక్షణ తీసుకున్నారండి. నా బాబు కూడా దేవుడు అంటే విశ్వాసంతోనే ఉన్నారు. మరి టెంపుల్ ఆఫ్ గాడ్కి వచ్చిన తర్వాత ప్రేమ అనురాగం అంటే ఏంటో మాకు తెలిసింది. మరి ఇక్కడ మేము చాలా బలపడ్డామండి. మరి మాకు దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. మరి మా జీవితాల్లో శాంతి సమాధానంతో మా కుటుంబము ఉందండి. మరి నా మా బిడ్డల చదువుల పట్ల కూడా దేవుడు ఆశీర్వదించాడు అంచెలంచెలుగా. మరి మేము ఎంతో మా అన్యుల కుటుంబంలో మేము ఉన్నాం కాబట్టి మా చుట్టాల బంధువులు కూడా అనేక మంది మరి రక్షణలో నడిపించాలని మాకు కోరిక. మరి మీరందరూ కూడానే టెంపుల్ ఆఫ్ గాడ్ తరఫున ఈ అవకాశం ఇచ్చిన విజయక్ గారికి నిండి వందనాలు. విశ్వాసులందరికీ వందనాలండి. మరి మేము ఇక్కడికి వచ్చిన తర్వాతే మరి ఎంతో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు. మరి నా భర్త చనిపోయిన తర్వాత ఎవ్వరూ మమ్మల్ని ఆదుకోలేదు. కానీ ఆ సర్వశక్తివంతుడైన దేవుడిని నమ్మా. ఆ నమ్మకంతోనే మేము ఇప్పుడు ఎంతో మేము దేవుడు బలపడ్డామండి. మరి దేవుడే మరి మా బిడ్డల పట్ల, మా పట్ల దేవుడు గొప్ప అద్భుతాలండి. అది మేము రుచి చూసాము. మాకు తెలుసు దేవుని విశ్వాసం అంటే ఏంటో. దేవుడిలోనే మేము బలపడ్డాం. మరి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. జీవజలం అనేది వారిలోకి వెళ్ళినప్పుడే ఆ వ్యక్తి ఆత్మల గురించి అంటే భారము కలిగి ఉంటారు. సముద్రము నీళ్ళన్నీ కూడా మంచినీళ్ళు అవడానికి కారణం ఏంటంటే ఆ పాడైపోయినటువంటి పురములు, పాడైపోయినటువంటి స్థలాలు బాగు చేసేటువంటి వారుగా దేవుడు నిన్ను చేశాడు. అభిషేకమును పొందుకున్న వాడవైతే ఆత్మలు భారము కలిగి మనము జీవించాలి. ఆ పాడైన స్థలాలు బాగు చేసేటువంటి వారముగా దేవుడు అభిషేకించిన నిన్ను నన్ను దేవుడు మనం ఏం చేస్తున్నాము ఒకసారి ఆత్మ పరిశీలన మనము చేసుకోవాలి. దేవుని సువార్తని చాలామంది ప్రకటించలేరు కానీ దేవుని యొక్క సేవకు ప్రోత్సహిస్తారు. అలాంటి వారు కూడా దేవుని సేవలు వాడబడుతున్నట్టే. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు టీవీ మెసేజ్ చెప్తున్నాం. ఈ యొక్క దీనికి ఎంతోమంది స్పాన్సర్ చేస్తున్నారు. మరి పేర్లు ప్రతిసారి నేను చెప్తా ఉన్నాను. వాళ్ళు వార్త చెప్పలేరు కానీ చెప్పేవాళ్ళతో స్పాన్సర్ చేసి చెప్పిస్తూ ఉన్నారు. దేవుని యొక్క పనిలో ఒక పాలువును సువార్త చెప్పకపోవచ్చు, చెప్పేవాళ్ళని సహకరించి ప్రోత్సహిస్తే అందులో నీ కూడా పాలు ఉంటుంది. దేవుడు తగిన జీవితం నీకు ఇస్తాడు. కానీ దేవుడు నిన్ను ఆత్మ పొందుకున్న వాడవైతే, ఆత్మ పొందుకున్న దానివైతే ఈ సంవత్సరంలో నువ్వు ఎంతమందిని రక్షించుకున్నావు, ఎంతమంది బ్రతికారు నీ ద్వారా, ఎంతమంది దేవుళ్ళకి వచ్చారు. ఒక ఆత్మ పరిశీలన మనం చేసుకుందాం. నువ్వు జీవజల నది ఉన్న చోట ఉన్నావా లేదా? లేకపోతే ఆ నది ఉన్న చోటకు మనం వెళ్ళాలి. అది ఎక్కడికి ప్రవహిస్తుందో, ఇది హవీలా దేశం అంతటి చుట్టూ ప్రవహిస్తుందండి. హవీలా దేశం అంతటి చుట్టూ ప్రవహిస్తుంది. పల్లపు ప్రాంతాలకు వెళుతుంది. తగ్గింపు ఎవరికైతే ఉంటుందో, లోబడే స్వభావం ఎవరికైతే ఉంటుందో, సరిచేసుకునే స్వభావం ఎవరికైతే ఉంటుందో, వారందరినీ కూడా దేవుడు వాడుకుంటాడు. వారిలోకి దేవుని ఆత్మ వస్తుంది. వారు ఆత్మపూర్ణులుగా జీవజల నది వారిలోకి వెళ్ళినప్పుడు వారు కూడా దేవుని సన్నిధిలో బ్రతకడమే కాదు బ్రతికిస్తారని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. ఎహెస్కేల్ గ్రంథము. మరి చేపలు బహు విస్తారం అవుతాయంట. ఎక్కడికి వెళ్ళినా సమస్తము బ్రతుకును. చేపలే కాదు, మరి ఎన్నో జలరాశులు ఉన్నాయి, అవన్నీ కూడా బ్రతుకుతాయంట. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ సకల జాతి చేపలు దాని యందు బహు విస్తారంగా నుండును. అయితే సముద్రపు బురద స్థలములను, ఊబి స్థలములను ఉప్పు గలవయుండి బాగు కాకయుండును. ఎంత పరిశుద్ధాత్మ పొందుకున్న స్థలానికి వచ్చినా, ఎంత పరిశుద్ధాత్మ పొందుకున్న వారితో స్నేహం చేసినా ఒకరు బుద్ధులు మారవండి. కొంతమంది బుద్ధులు వారి జీవితాలు మారవు. వాళ్ళు ఎప్పుడు బురద స్థలాలు కానీ పనికిరాని స్థలాలుగా ఉంటాయని దేవుడే చెప్తా ఉన్నాడు. కానీ చెప్పిన మాట వినే స్వభావం ఉండదు, చెప్పింది యాక్సెప్ట్ చేయరు, ఆ బురద స్థలాలుగానే ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. అలాంటి స్థితికి మనం ఉండకూడదు. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ ప్రకటన గ్రంథం 22:2 నేను చదివిన ప్రకారంగా ఈ నది ఎక్కడి నుంచి వస్తుందండి? పరిశుద్ధ స్థలంలో గొర్రెపిల్ల, మరి దేవుడి యొక్క సింహాసనం, గొర్రెపిల్ల సింహాసనం దగ్గర నుంచి బయలుదేరినటువంటి ఈ నది, అది పరిశుద్ధ స్థలం పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఈ చెట్లు కూడా మరి ఆకులు స్వస్థపరచడానికి ఉపయోగపడతాయంట, అవి కాసే పండ్లు ఆహారానికి ఉపయోగపడతాయంట. పండ్లు దేనికి సాదృశ్యం అండి? ఆత్మఫలానికి సాదృశ్యం. ఆత్మఫలాలు 9 ఫలాలండి.
మరి గలతీ పత్రిక 5:21-22 ఉంది, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము, విశ్వాసము, ఇవన్నీ కూడా ఏ ఫలాలండి? ఆత్మ. ఈ ఫలాల ద్వారానే మనం కొంతమందిని ఆకర్షించగలం. ఆత్మఫలాలు లేకుండా శరీర కార్యాలని జీవితంలో ఉంటే నువ్వు ఎవరిని కూడా నువ్వు రక్షించుకోలేవు, నీవు రక్షణ పొందలేవు, ఎవరిని రక్షించుకోలేవు. కనుక చెట్లు నెల నెలకే కాపులు కాస్తుంది, నెల నెలకే కాపులు కాస్తమే కాకుండా మరి అది పరిశుద్ధ స్థలం నుంచి వెళుతున్నది కనుక అభిషేకం ఎవరికైతే ఉంటుందో ఆహారానికి ఉపయోగించేలాగా ఉంటాయి. అంటే కొంతమంది చాలా నీరసంగా బలహీనతగా ఉంటారు, వారికి ఆహారం కూడా ఉండదు. అలాంటప్పుడు ప్రేమ చూపించి ఆత్మఫలము ఆ చెట్లు నదీ తీరమైనటువంటి చెట్లు అంటే పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారు ఎవరైతే ఇలాగ ఇబ్బందులో కష్టాల్లో శ్రమలో ఉంటారో వారిని పరామర్శించి వారికి ఉన్న దాంట్లో వారికి ఇస్తారు. ఆ ఇచ్చే మనసు ఎవరికి ఉంటుందంటే ఆత్మ ఉన్న వాళ్ళకే ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక కొంతమందికి ఇస్తారు కొన్ని కొన్ని సమయాలే, కానీ అన్ని సమయాల్లో కూడా దేవుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఆత్మఫలంతో ప్రేమతో వారికి పెట్టేటువంటి స్వభావము పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళకే. కనుక జీవజలమైన నది ఆయన యొక్క పరిశుద్ధ స్థలములోంచి ప్రవహిస్తున్నది. ఆ నదిలోనికి ఆ నది నీలోకి రావాలంటే నీలో మరి వచ్చే కడుపులో నుంచి ఊరేడి ఆ యొక్క మరి జీవజలముల నది మరి అనేక మందికి దేవుని మాటలే చెప్పాలి. అంతేకాకుండా ఆ సమృద్ధిగా దేవుని ఆత్మను కృమరించాడు, కొలత లేకుండా దేవుడు ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మను పోగొట్టుకోకుండా చచ్చిన వాడుగా చచ్చిన దానుగా కాకుండా మొదటి ఉన్నటువంటి ఆత్మీయ స్థితి నువ్వు కలిగి జీవిస్తే దేవుడు నీ ద్వారా అనేక మంది రక్షిస్తాడు. అనేక చేపలు చచ్చిపోయిన జలచరాలన్నీ బ్రతుకుతాయి. ఎప్పుడంటే నీలో దేవుని ఆత్మ పనిచేస్తున్నప్పుడు, ఆత్మ నీలో సమృద్ధిగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు. అయితే అక్కడ ఏమున్నదని చెప్పానండి మీకు, ఏమున్నది? హవిలా దేశం దగ్గర బంగారం ఉన్నది. ఎంత బాగా చెప్పారో, ఎందుకంటే బంగారం అంటే అందరికి కూడా సంతోషమా కదా, అందరు కూడా నవ్వుతూ చెప్తున్నారు బంగారం ఉంది. బంగారం అంటే దేవుని యొక్క వాక్యమే బంగారం. ఎలాగంటే మేలిమి బంగారం కంటే మరి శ్రేష్టమైనది, తేనె కంటే జుంటి తేనె ధారల కంటే మధురమైనది ఏమిటి అని మనం చూస్తే కీర్తనలు 19:10 చదువుదాం. అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి. తేనె జుంటి తేనె అంటే కల్తీ లేనటువంటి తేనె, ప్యూర్ తేనె. ఆ తేనె ఎందుకు ఉపయోగమో మనకు తెలుసు, ఎన్నో బలహీనతలు మరి పోతాయి, అది ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే ఇక్కడ చూసినట్లయితే బంగారం కూడా మనకి ఎన్నో రకాలుగా అది మేలు చేస్తుంది. బంగారం కొనుక్కుని ఉంచుకుంటే ఇబ్బందులు ఉన్నప్పుడు ఎక్కడో పెట్టుకుని డబ్బులు తెచ్చుకోవచ్చు. అయితే ఈ బంగారం కాదు, మన జీవితంలో మన హృదయంలో ఉండవలసిన బంగారం. దానికంటే మేలిమి బంగారం కంటే కోరదగినవి ఏమిటి అన్నప్పుడు 7 చూడండి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ధర్మశాస్త్రము బంగారానికంటే విలువైనది, మేలిమి బంగారం కంటే విలువైనది. ఆ ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులే దేవుని స్తుతించండి. అయితే ఈ ధర్మశాస్త్రం ఎక్కడ ఉంది ఇప్పుడు మనకి? మన చేతిలో ఉంది, కానీ ఉండవలసింది ఎక్కడో తెలుసా? బైబిల్ గ్రంథ 37:7 కీర్తన 37:37 తీయండి. వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు అదండి. ఎక్కడ ఉండాలండి ఈ ధర్మశాస్త్రం? ఇది బైబిల్ గ్రంథం హృదయంలో ఉండాలి. అంటే ఇంత చింత పెద్ద పుస్తకం హృదయంలో ఎలా ఉంటుందండి? పుస్తకం దినదినమో చదివి తినేయాలండి. నరపుత్రుడా దీన్ని నువ్వు తిను అన్నాడు ఎవరితోటి? ఎహెజ్కేల్ ప్రవక్తతోటి. ఇది నరపుత్రుడా ఇది నువ్వు తిను భక్షించు అని అంటే అవరు తిన్నాడంట. తిన్న తర్వాత అది ఎలాగుందండి? తేనెలాగా మధురంగా ఉంది, కానీ లోపలికి వెళ్ళాక చేదైపోయింది. కానీ మన జీవితానికి ఇది మేలు చేసేది ఏంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం షెల్ఫ్లోనూ మంచి మంచి ప్లేసుల్లోనూ చేతులతో పట్టుకుంటాం కాదు. నువ్వు చదివినది ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉంటే నీ అడుగులు జారవు. ఎంత మేలండి! ధర్మశాస్త్రం బంగారం కంటే శ్రేష్టమైనది. నీ అడుగులు జారి పడ్డాయంటే, నువ్వు మంచి పనులు చేయకుండా చెడు పనులు చేయడానికి నీ అడుగులు పడ్డాయి, జారి పడ్డాయంటే నువ్వు పరలోకానికి వెళ్ళడానికి దూరం అయిపోతున్నావు అని గమనించు. నువ్వు నీ జీవితంలో అడుగులు జారకుండా పాపము చేయకుండా నేను అడ్డగించేదేంటి? దేవుని యొక్క వాక్యమే. అందుకే దావీదు మహాభక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నువ్వే పని చేసినా దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. కనుక ఈ ధర్మశాస్త్రము బంగారం కంటే శ్రేష్టమైనది. ఇంకా చూసినట్లయితే 119 దావీదు కీర్తన 72 కూడా మనం చూద్దాం. 119:72 వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఎవరని చెప్పేది మాట? భక్తురైనటువంటి దావీదు మహారాజండి.
బోళంత డబ్బు ఉంది ఆయనకి, బోళంత పేరుంది, దేవుడికి అతనంటే చాలా ఇష్టము, అతనికి దేవుడు అంటే చాలా ఇష్టము. అలాంటి భక్తుడు ఏమంటున్నాడు తెలుసా, దేవుని ఎంతగా ప్రేమించాడంటే వేల కొలది వెండి బంగారు నాణేలు, వేలు వేలు వెండి బంగారు నాణేలు నాకు ఉన్నప్పటికీ దానికంటే శ్రేష్టమైనది నీవిచ్చిన ధర్మ శాస్త్రం. ఎంత అట్టి అనుభవం మనకు ఉన్నదా మన పరిశ, అయ్యో నేను నాకు డబ్బు లేదు, నేను సంపాదించడం లేదు, నేను ఎలా సంపాదించాలి, అందరూ ఏంటేంటో కొనేసుకుంటున్నారు. యథార్థంగా నువ్వు జీవించు. ఒకనొక దినమన దేవుడు దావీదు గొర్రెలు కాల్చినటువంటి దావీదుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడండి? అద్భుతమైన దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. ఒకవేళ నువ్వు హీన స్థితిలో ఉండవచ్చు, నీలో యథార్థత లేదు, ఇంకా అలాగే ఉండిపోయావు. నువ్వు నీతిగా జీవించు, వాక్యాన్ని బట్టి జీవించు, వాక్యం హృదయంలో పెట్టుకో, వాక్యం ఏం చెప్తుందో విను, ఆ ప్రకారంగా నువ్వు చెయ్యి, దేవుడు నేను ఖచ్చితంగా దేవుడు పైకి తీసుకొస్తాడు. ఇంకా ఎక్కడ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే నిర్గమాకాండం 13:9 వారి యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలని తీసుకొచ్చి ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ ధర్మశాస్త్రము నీ నోట ఉండాలి. ఎక్కడ ఉండాలండి? నోట్లో ఉండాలి. చదవండి, యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు ఆ బలమైన చేతితో యెహోవా ఐగుప్తు నుండి నేను బయటికి రప్పించాను. ఐగుప్తు అనే ఇనప కొలిమి నుంచి, భయంకరమైన దాసత్వానించి నిన్ను దేవుడు బయటికి తీసుకొచ్చాడు, పాప జీవితానికి విడిపించాడు, ఐగుప్తు నుంచి నేను తీసుకొచ్చాడంటే ఈ ధర్మశాస్త్రం ఎక్కడ ఉండాలి? నీ నోట ఉండాలి. నీ నోట్లో ఉండాలంటే ముందు ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. హృదయం నిండి ఉండి దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందండి. హృదయం నిండి ఉండి దాన్ని బట్టే నీ చేతులు పనిచేస్తాయి. హృదయం నిండి ఉండి దాన్ని బట్టే నీ కాళ్ళు నడుస్తాయి. నీ హృదయంలో ఏదుంటే దాని ప్రకారంగా అవయవాలు పనిచేస్తాయి. కనుక నీ హృదయంలో దేవుని వాక్యము, ధర్మశాస్త్రం అక్కడ ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు నీవిచ్చిన ధర్మశాస్త్రము యథార్థమైన అది ప్రాణమును తెప్పరెల చేయను. అలసిపోయినటువంటి ప్రాణాలకి తెప్పరెల చేసేది దేవుని యొక్క వాక్యమే. నీ ధర్మశాస్త్ర నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతి దినం నీ పనులు మానుకో, వాక్యం మాత్రం చదవటం మానొద్దు. ఎప్పుడైతే వాక్యం చదువుతావో దినదినము కూడా ప్రతిరోజు రోజులో ఒక్క వచనము, కనీసం ఒక్క వచనము నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ రోజున ఏం చదివారంటే కొంతమంది చెప్పలేని స్థితిలో ఉంటారు, చదివామండి అంటారు, కానీ అది మనసులోకి రాదు. కనుక వాక్యాన్ని హృదయంలోనూ నోట్లోనూ ఉంటే అది మన ప్రాణానికి ఏమవుతుందండి? తెప్పరెల్ల చేస్తుంది. అది బంగారం కంటే విలువైనది ఏం చెప్పండి? ధర్మశాస్త్రము. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తన 19:8 యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. హృదయానికి సంతోషం ఇచ్చేటువంటి ఏంటంటే దేవుని యొక్క మరి ఉపదేశము. ఆయన ఏం ఉపదేశిస్తున్నాడు? మనకి ఎప్పుడు మంచి ఉపదేశాలే చేస్తాడు. నా కుమారుడా, సామెతలు 23:26 మనం చదువుదాం. సామెతలు 23:26, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము, నీ హృదయంలో ఆందోళన తొలగించుకో, నీ హృదయంలో చింత తీసివేసుకో, నీ హృదయాన్ని నాకివ్వు, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుని మార్గాలు ఎవరి కన్నులకు ఇంపుగా ఉంటుందో, ఎవరు హృదయం దేవుడికి ఇస్తారో వాళ్ళ జీవితం మనకి ఏమవుతుందంటే హృదయానికి సంతోషము కలుగుతుంది. ఎన్ని సంపాదించినా కుటుంబంలో అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కొంతమందికి సంతోషం ఉండదండి. ఎప్పుడు చూసినా ఉసూరు అంటేనే ఏదో పోగొట్టుకున్న వారిలాగా ఉంటున్నారు. ఎందుకంటే ఆయన ఉపదేశం జాగ్రత్తగా వింటలేదు. ఉపదేశమును ఆలకించు. నిజముగా నా కుమారుడా నా యాజ్ఞలను, సామెతలు 3:1 చూసినట్లయితే నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మని అని చెప్పిన దేవుడు, నా కుమారుడా నా యాజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, నా హృదయాలు నా ఉపదేశమును మరువద్దు. నా ఉపదేశం మరవకుండా నువ్వు ఉంటే, నా యాజ్ఞలు హృదయపూర్వకంగా నువ్వు గైకొంటే అవి నీకు ఏమండి, ఏమంటే ఆజ్ఞలు ఉపదేశాలు నీకు దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు ఇస్తాయి. నీకు సంతోషం లేదంటే ఏంటి? ఈ మూడు లేవు. దీర్ఘాయువు, సుఖజీవముతో గడుచు సంవత్సరములు, శాంతి నీకు లేదు. ఎందుకు లేదంటే నీ హృదయం దేవుడికి ఇవ్వట్లేదు. ఇవ్వకుండా పై పైకే ప్రార్థన చేస్తున్నావు, ఏదో వెళ్ళాలి కనుక వెళుతున్నావు, అప్పుడప్పుడు వెళుతున్నావు. అసలు దేవుని సన్నిధి అంటేనే నిర్లక్ష్యం. ఆదివారం చర్చ్ అంటే అది ఎంత ఆశీర్వాదకరమైన స్థితి. ఆదివారం చర్చ్కి మనం వచ్చిన వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దామండి. దేవుడు నిజముగా అంటున్నాడు, 7వ రోజుని దేవుడు ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచి నన్ను ఆరాధించండి అని చెప్పాడు. కానీ ఆదివారం ఎంతోమంది నిర్లక్ష్యం చేసి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. దేవుని యొక్క ఉపదేశము నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదము. ఇంకా సామెతలు 4:20 చూడండి. సామెతలు 4:20, నా కుమారుడా నా మాట ఆలకించట్లేదు మాట. అందుకే దేవుడు చెప్తున్నా, నా కుమారుడా నా మాట ఆలకించుము, నా మార్గములు
నా వాక్యమునకు నీ చెవియొగ్గుమో, వాక్యం వింటలేదు, చెవియొగ్గటలేదు, వాక్యం ఏదో చెప్పుకెళ్ళిపోతున్నారులే మాకు కాదులే అనుకుంటున్నారు. దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా నా మాటలు ఆలకించు, నా వాక్యమునకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనివ్వకము, నీ హృదయం మందు వాటిని భద్రము చేసుకో. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును. నీకు ఆరోగ్యం ఎలాగొస్తుంది? బలహీనుడు అని బాధపడుతున్నావా? అమ్మా నీకు రోగం బాధపడుతున్నావా? బాధపడకు, దిగులు పడకు. నువ్వేం చేయాలో తెలుసా? చిన్న సింపుల్ ఏమీ కాదు. నువ్వేం చేయాలంటే నా మాటలు ఆలకించు, ఆ మాటలు ఆలకించి నా వాక్యముని చెవియొగ్గి అది నీ హృదయంలో భద్రం చేసుకో. నీ కనుల నుండి వాడిని పోనివ్వకు, అంటే ప్రొద్దున్నే లేచి బైబిల్ చదివిన తర్వాత అది నువ్వు ధ్యానం చేసుకుంటూనే ఉండాలి. పడుకున్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలంట. అలా ధ్యానం చేసేవాడంట దావీదు మహాభక్తుడు, కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, నేను పండుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు దొరికినట్లుగా నా హృదయము తృప్తి పొందుచున్నదని భక్తుడైన దావీదు అంటున్నాడు. కనుక పడుకున్నప్పుడు దేవుని వాక్యమే ధ్యానం చేయాలి, మనం నడిచినప్పుడు, మనం కూర్చున్నప్పుడు మన మనసులో దేవుని యొక్క వాక్యమే ఉండాలి. అప్పుడు నీకేమో కలుగుతుందంటే నీకు ఆరోగ్యం ఇస్తానన్నాడు. నువ్వు ఆరోగ్యానికి వైద్యుదారికి వెళ్ళక్కర్లేదు. ప్రభువా నువ్వు ఎలా చెప్పావు, ఇదిగో నేను నీ కొరకే జీవిస్తున్నాను, నీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను, నాకు ఎందుకు ఈ బలహీనత వచ్చింది అని అడగటానికి మనకు అధికారం ఉన్నది. ఎవరండి ఆయన? మనకి తండ్రి. మనం ఎవరండి? ఆయనకి పిల్లలం. నిజముగా ఆయన తండ్రిగా మనం ఆయన పిల్లలమైతే, అభిషేకం నీలో ఉంటే, పౌరుషం కలిగి దేవుని వాక్యాన్ని పట్టుకుని ప్రార్థించే, దేవుడు తప్పకుండా దిగి వస్తాడు. దేవుడి యొక్క జాలి కలిగినటువంటి దేవుడు. ఆయన ఆత్మతో నీ నింపుకుని నీ ద్వారా తన ప్రణాళిక నెరవేర్చాలని ఈ భూమి మీద జన్మింపచేస్తే పనికిరాని వాడుగా పనికిరాని దానుగా నువ్వు ఉండటానికి వీల్లేదు. నా కుమారుడా నా మాట ఆలకించు, నా వాక్యాన్ని చెవియొగ్గు, అప్పుడు అవి దొరికిన వారికి అవి జీవమును, సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయన ఉపదేశం దేవుడు మనకి వినిపిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మొదటిది ఏంటండి, బంగారం కంటే శ్రేష్టమనేది ధర్మశాస్త్రము. రెండవది ఏంటండి, ఉపదేశము. మూడవది ఏంటంటే, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. మూడోది ఏంటి చెప్పండి, బంగారం కంటే శ్రేష్టమైనది ఏంటి? ధర్మము. ధర్మం అంటే ఆయన చెప్పిన పని అని అక్కడ అర్థము. ఆయన ధర్మము ద్వితీయోపదేశకాండము 6:2 సార్ చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6:2 దేవుడు ఇలా చెప్తా ఉన్నాడు, నీవును నీ దేవుడని యెహోవాకు భయపడి కట్టడలు ఆజ్ఞలు గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవుగునట్లు మీరు స్వాధీనపరచుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలని మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు. దేవుడు మీకు ఏదైతే చేయాలని ఆజ్ఞాపించాడో ఆ ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. దేవుడు చెప్పినటువంటి విధులు, దేవుడు చెప్పినటువంటి కట్టడలు నువ్వు పూర్తిగా గైకొనాలి అంటున్నాడు. ఇశ్రాయేలు నువ్వు విను, నీవు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మీరు నన్ను ప్రేమించాలి. అంతేకాకుండా పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో నన్ను ప్రేమించాలి. అంతేకాకుండా నా నేను ఇచ్చేటువంటి ఈ ధర్మం అంతా కూడా నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండడమే కాకుండా నీవు నీ పిల్లలకి, నీ కుమారులకి వాడిని అభ్యసింపచేసి నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నడుచినప్పుడు వాటి గురించే మాట్లాడమన్నాడు. చూడండి, మీరు చదువుకోండి. ఇంకా నా 6:7-8 కూడా ఉన్నది, దాని గురించే మాట్లాడండి, వాటి గురించే పిల్లలకు నేర్పించండి అని దేవుడు చెప్తున్నాడు. ఇది ధర్మము, నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దేవుని వాక్యంలో మరొక మాట మనం చూసినట్లయితే అంటున్నాడు కదా, లేవికాండం 18:2 ఉంటుంది, ఇదిగో నేను యెహోవాను. చూడండి లేవికాండం 18:2 ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూసినట్లయితే, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. 5 మీరు నా కట్టడలు నా విధులను ఆచరింపవలను వాటిని గైకొనివాడు వాటి వలన బ్రతుకును. ఎవరైతే నేను చెప్పిన ఆజ్ఞలు చెప్పిన ధర్మం అంతా గైకుంటారో వాటి వలనే ప్రతి వాడు కూడా బ్రతుకుతాడు. నేను యెహోవాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి ఆ ధర్మం అంతకు నిర్మలమైనది, మన కన్నులకు వెలిగిచ్చేది. కన్నులో మసుకొచ్చింది అని అంటే అర్థం ఏంటంటే ఏదో సైటు తన ప్రాబ్లం వచ్చిందనమాట. ఈ కన్నులు స్పష్టంగా కనపడాలి. దేవుడి యొక్క కనుదృష్టి మన మీద ఉన్నదని మనం గుర్తెరిగి వెలిగిచ్చేటువంటి కన్నులుగా ఉండాలంటే దేవుడు చెప్పిన ధర్మం అంతటి కూడా మనం నెరవేర్చాలి. ఆయన చెప్పినటువంటి రీతిలో మనం ఉండాలి. మనము మన పిల్లలు కూడా ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు, ఆయన కట్టలు మనం గైకొనాలి. ఎప్పుడైతే అలా గైకుంటామో మన కన్నులకి ఏమొస్తుంది? అది
వెలిగిస్తుంది అంటండి, కన్నులు ప్రకాశవంతంగా ఉంటాయంట. ఇంకొక వేరే రకమైన ధర్మం కూడా ఉన్నది. హెబ్రీ పత్రిక 13:16 ఉన్నట్లయితే, హెబ్రీ పత్రిక 13:16 దేవుని వాక్యం ఇలా ఉన్నది, ఆయనకి ఇష్టమైనటువంటి యాగాలు ఏమిటి అని అన్నప్పుడు 13:16 హెబ్రీ పత్రిక చదవండి. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారము ధర్మము ఈ రెండు కూడా యాగాలతో పోల్చాడు. యాగాలు హిందువులు ఎన్నో యాగాలు చేస్తారు దేవతలు ప్రత్యక్షం అవ్వాలని, కానీ దేవత ఏం ప్రత్యక్షం అవ్వదు కానీ యాగాలు మాత్రం చేస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు, ఇవేం యాగాలంటే ధర్మము ఉపకారము ఈ రెండు చేయి మర్చిపోవద్దు. నీవు చేతనైనంత మట్టుకు ఉపకారం చేయగలిగిన శక్తి నీకుండి కూడా మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి నువ్వు చెయ్యకుండా నీ చెయ్యి వెనుక తీస్తే అది పాపము. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది నీకు మేలు చేయటం నీ చేతనైనప్పుడు మనుషులను చూసి నేను చేయను, వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, వారి మీద నాకు పగ ఉన్నది అని నువ్వు దూరంగా వెళ్ళకూడదు. నువ్వు ఎవరిని తలంచుకోవాలో తెలుసా? దేవుణ్ణి తలంచుకోవాలి. అలాగ అనుకుంటే దేవుడు నిన్ను నన్ను కూడా చూడడు. ఎన్నోసార్లు మనం తప్పిపోయిన వారు ఉండి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనం మేలు చేయలేదా? కనుక మనం ఎల్లప్పుడు కూడా దేవుని వైపే చూడ, కష్టమైన శ్రమైనా సరే మేలు చేయాలి. మన చర్చిలో రంగాని ఒక ఆయన ఉన్నాడు, ఈ రోజు రాలేదు. అయితే వాళ్ళ కోసం విజయభాస్కర్ గారు, మరి సాల్మను, రాణి వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళు ఎంతో ఇబ్బందులు, ఇరుకులో, మరి ప్రాణాలు మీదకు వచ్చినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ బిడలేలు ఎంతో శ్రమపడి వారు ఎన్నో తిట్లు తిని మరి ఆ యొక్క శ్రమ నుంచి వారు ప్రార్థన చేసి ఉపవాసాలుండి ఆ యొక్క సమస్య నుంచి విడిపించారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అంటే నీ చేత ఉపకారం చేయటం మర్చిపోవద్దన్న దేవుడు ఈ బిడల వాక్యం హృదయంలో ఉన్నది కనుక వాళ్ళ నిమిత్తమై వీళ్ళు తిట్లు తిన్నారు. మరి వాళ్ళకి ఉపకారం చేయటానికి ఎన్నో రకాలుగా శ్రమపడ్డారు, ఉపవాసాలు ఉన్నారు. అయితే దేవుడు ఖచ్చితంగా కార్యము జరిగించాడు. కనుక దేవుని సందులో ఉపకారము ధర్మం చేయ మర్చిపోవద్దు. అలా ఆ యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇలాగ ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించిన ఇలా ఉపకారం చేసినప్పుడు మన కళ్ళు మరి ఎంతో ప్రకాశమానంగా మేము ఎలా మేలు చేసాం, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని కళ్ళని ఎగరేసి కూడా మనం చెప్పడానికి, ఎందుకంటే దేవుడు చేసిన కార్యం అని మనం అందరి ఎదురు చెప్పడానికి అదొక మరి నాందిగా ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే మొట్టమొదటి ఏంటండి, బంగారం కంటే శ్రేష్టమైనది ధర్మశాస్త్రము, రెండవది ఉపదేశము, మూడవది ధర్మము, నాలుగవది యెహోవా యందైన భయము. పవిత్రమైనది, పవిత్రమైన భయం ఏంటండి, పవిత్రమైనది. కనుక దేవుని గురించిన భయం ఉండాలండి. ఏ తప్పు అని చేయటాకైనా ఏం పర్వాలేదులే, దేవుడు క్షమిస్తాడులే అని చెప్పేసి వ్యభిచారం చేస్తారు చాలామంది. ఇప్పుడు జారత్వం ఉన్నది, జారత్వ వివాహము కాకుండా అక్రమమైన సంబంధం పెట్టుకుంటే అది జారత్వము, వివాహమైన తరువాత కూడా సంబంధం పెట్టుకుంటే అది వ్యభిచారము. యెహోవా యందు భయం లేకపోతే అలాంటి పనులు చేస్తారు. ఇక్కడ యోసేపు ఉన్నాడు మనందరికీ తెలుసు, ఆదికాండ 39:9 యోసేపు ఐగుప్తుకి అమ్మబడ్డాడు, సహోదరులు అమ్మేశారు, పోతీఫర్ ఇంట్లో ఉంటున్నాడు. ఆ పోతీఫర్ అనేటువంటి వాడు మరి తన ఇల్లంతట మీద అప్పగించి అతనికే సమస్తాన్ని అప్పగించాడు పోతీఫర్. అయితే అప్పగించిన తర్వాత నమ్మకంగా ఉన్నాడు యోసేపు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు, దేవుని గురించిన భయం అతనిలో ఉన్నది యోసేపులో. కనుక దేవుడు అతనికి కటాక్షం కలుగజేసి సమస్తం మీద అధికారిగా పెట్టాడు. అయితే భార్య ఇతడు రోజు రోజుకి రూపవంతుడుగా సుందరుడుగా అవుతున్న పరిస్థితి చూసి ఈ అబ్బాయిని పాపం చేయమని ఎవరు లేని సమయంలో ఆమె అతన్ని ప్రేరేపించింది. ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రేరేపించి భయంకరమైన దినాలు ఈ రోజుల్లో కూడా, మగవాళ్ళు కామగా ఉంటే వాళ్ళు ప్రేరేపించి పాపంలోకి పంపించే దౌర్భాగ్యమైన స్థితి కూడా కొంతమందిలో ఈ రోజుల్లో కనబడుతుంది. ఆ రోజు ఆ యజమానురాలు ఎవరడైనటువంటి ఈ బిడని ప్రేరేపించింది. అయితే యోసేపు మరి దేశం కాని దేశంలో ఉన్నాడు, బంధువులు ఎవరూ లేరు, నాని వాళ్ళు ఎవరు లేరు. అలాంటి సమయంలో ఇతను పాపం చేసే అవకాశం ఉంది. కానీ అతను ఏమన్నాడు ఆ మాట మనం చూద్దాం. అమ్మ ఇల్లంతటిని నాకు అప్పగించాడు, కానీ నా యజమానుడు నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు అని చెప్పేసి ఆ పాపం చేయమని అడుగుతుంటే ఆమె అన్న మాట నిజంగా 39:9 ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కొట్టుకుందునని అతడు తన యజమాని భార్యతో అనేను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అయ్యో ఇంటి దుష్కార్యం చేసి నేను దేవునికి విరోధంగా పాపం కొట్టుకుంటాను, ఈ పాపం నేను చేయనని ఆమె చేతిలో తవలు ఉదిరేసి ఆయన వెళ్ళిపోయాడండి. ఆమె చేయి పట్టుకున్న వెంటనే
అయితే అతను దేవుని గురించి భయం ఉన్నది కనుకనే అక్కడ పాపం చేయలేదు. చాలామంది అవకాశం వస్తే పాపం చేయడానికి ఇష్టపడతారు, పాపం చేయడానికి మరి ముందుకెళ్ళిపోతారు. కానీ దేవుడు చూస్తున్నాడని భయం ఉండాలి. నువ్వు ఏది మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా దేవుడు చూస్తాడని భయం నీలో ఉంటేనే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని కొరకు నువ్వు జీవించగలవు. కనుక యెహోవాయందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచేది. మరి ఐదో చూసినట్లయితే యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. దేవుడు న్యాయవంతుడు, ఆయన విధులు న్యాయమైనవి. ఆ లేవీకాండం 19:14 మనం చూసినట్లయితే దేవుడు చెప్తాడు, ఇదిగో నేను యెహోవాను, విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించండి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి, నేను యెహోవాను అని దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి. ఇంకా చూసినట్లయితే మీరు న్యాయం తీర్చేటప్పుడు మనిషిని చూసి న్యాయం తీర్చొద్దు అందరికి చెప్తున్నాడు దేవుడు. 19:15 చూడండి, భేదవాడని పక్షపాతము చేయకూడదు, డబ్బు లేనివాడు భేదవాడని పక్షపాతం చేయకూడదు అని చెప్పి, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చాలి, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగొద్దు, కొండేలాడుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళ సార్లు చెప్తూ ఇంటింటికి తిరగొద్దు, నేను యెహోవాను అని చెప్తున్నాడు. మీరు పంట కోసేటప్పుడు వారలు విడిచిపెట్టేయండి, అది పేదలకు ఇవ్వండి అని చెప్తున్నాడు. చెవిటివాణ్ణి తిట్టొద్దు అంటున్నాడు, గుడ్డివాణిని ఎదురు అడ్డం వేయకూడదు అంటున్నాడు, నీవు దేవునికి భయపడమంటున్నాడు. ఇవన్నీ ఏంటంటే దేవుని యొక్క న్యాయ విధులు. కనుక దేవుడు బంగారం కంటే శ్రేష్టమైనది ఏంటంటే ఆయన న్యాయ విధులు. 5) ధర్మశాస్త్రము, 2) 3) 4) 5) న్యాయ విధులు. ఆఖరిగా యెహోవా శాసనము నమ్మతగినది. ఆ శాసనం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. అంటాడు కదా సామెతలు 5:1 5, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకించుము. ఏడవచనం చూడండి, కుమారులారా నా మాట ఆలకించుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగవద్దు, జారస్త్రీయుండు ఛాయకు పోక, నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. పాపం చేసేటువంటి వాళ్ళు, పాపాన్ని ప్రేరేపించేవంటి కన్యకులు స్త్రీలు ఉంటారు, వారు ద్రావులకే వెళ్ళొద్దు నా కుమారుడా అని దేవుడు ఏం చెప్తున్నాడు, శాసిస్తున్నాడు. నువ్వు వెళ్ళావా అంతే నీ జీవితము నాశనం. నువ్వు వెళ్ళకు ఆ తావులకి, ఆ వాళ్ళు ఫలానా నీకు తెలిసినప్పుడు ఆ తావులకు నువ్వు వెళ్ళొద్దు. శాసనము దేవుడు శాసిస్తున్నాడు, ఆ శాసనాన్ని నువ్వు గైకుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టింది. బుద్ధిహీనులే వెళతారు ఆ తావులకి. ఇంకా చూస్తే దేవుడు బుద్ధిహీనులైనటువంటి వారు దశంభాగాలు ఇవ్వరు, దశంభాగాలు ఇమ్మని దేవుడు చెప్తున్నాడు. శాసనము నా మందిరముల ఆహారం ఉన్నట్టు 10వ భాగం అంతా నా మందిరపు నిధులోనికి తీసుకురండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా ఆ కాశుపు వాక్యులను మీ పట్టజాలంత విస్తారమని దేవుని కురమరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మలాకి గ్రంథం 3:7-9 చూస్తే మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలుచున్నారు, మీ జనులందరూ శాపగ్రస్తులై ఉన్నారు, మీరు దొంగలు శాపగ్రస్తులై ఉన్నారని చెప్తున్నాడు. కనుక దేవుడి శాసనాలు మనకు గైకుంటే మనకి మేలు. హవీలా దేశం దగ్గర ఏముందండి, బంగారం. హవీలా దేశం దగ్గర నది ఉన్నది, ఆ నది హవీలా దేశం చుట్టూ పారుచున్నది. ఆ జీవజల నది లోనికి మనం వెళ్ళాలి, జీవజల దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి మనం ఆత్మ పొందుకుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాదృశ్యంగా జీవజల నది, ఆ నది దగ్గర నువ్వు ఉంటే నువ్వు రోజు రోజుకి ఫలిస్తావు, నెల నెలకి కాపులు కాస్తావు, అక్కడ నువ్వు బంగారం సంపాదించుకుంటావు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం నీ హృదయంలో ఉంటుందో, ఎప్పుడైతే దేవుని ఉపదేశాలు, ఆయన నిర్మించిన ఏర్పరిచిన ధర్మము, యెహోవాయందలి భయము, ఆయన న్యాయ విధులను గైకుంటావో, ఆయన శాసనాలు గైకుంటావో, నువ్వు ఎలా ఉంటావో తెలుసా, బంగారంలాగా ఉంటావో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది నిన్నే కోరుకుంటారు, అమ్మ మా ఇంటి కొట్టి ప్రార్థన చేయండి. బంగారంలా ఉన్నటువంటి ఈ జీవితాన్ని వృధాగా గడపకుండగా దేవునికి అప్పగించు, నీవు ప్రజల కొరకు పాటుపడు, దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడి మాటలో దీవించును గాక. మీ అందరికీ వందనాలు, ఒకే స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఇంతవరకు నీ సన్నిధిలో తండ్రి నీ వాక్యం విన నీ బిడ్డలందరూ కూడా ప్రభువా దేవాని సన్నిధిలోనైనా వాక్యం హృదయంలో భద్రం చేసుకుంటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. యొక్క జీవజల నది ప్రభువా, నేను దేవుని యొద్ద నుంచి, గొర్రెపిల్ల యొద్ద నుంచి అది బయలుదేరినట్టుగా మేము చూస్తున్నాం ప్రభువా. ఆ నది వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా నాయన విస్తారమైనటువంటి చెట్లు, అలాగే ప్రభువా చనిపోయినటువంటి జలచరాలు బ్రతుకుతున్నాయి, సముద్రపు నీళ్ళన్నీ కూడా మంచినీళ్ళు అవుతున్నాయి ప్రభువా. మా జీవితాల ద్వారా అనేక మంది రక్షణ పొందినట్లుగా ప్రతి బిడని కూడా మీరు నాయన
వాడుకోమని అడుగుతున్నాను ప్రభువా. మా కొరకు బ్రతుకుట కాదు, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆశ ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. ఆ చేతులు జనములను స్వస్థపరిచే చేతులుగా ప్రతి ఒక్కరి చేతులను కూడా ప్రభు నీ శక్తిని పంపించు ప్రభు. రీ క్లౌ రీల్ విరీషాందరసియా ఐ గ్లౌ రూదల బలశీధరసి. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు తండ్రి, అభిషేకం ప్రతి బిడ్డకి ఇచ్చి వాడుకుని మహిమ తెచ్చుకోమని సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరు చొప్పున ఆశీర్వదించండి. ఈ వర్తమానం విన్న ప్రతి కుటుంబంలో కూడా ఒక నూతన సంతోషము హృదయంలో గొప్ప ఆనందం ఇచ్చి బంగారం వలె తయారవుటకు మీరు సహాయం చేయమని యేసు నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్.